పిల్లలు మీలో ఎవరు ప్రార్థన చేస్తారు ఫస్ట్? నిషిత రిషిత నిషిత నిషిత రిషిత అబ్బో అందరూ చేతులు చూపించారు. వెరీ గుడ్. ఫస్ట్ నిషిత రిషిత అయితారక్క వాళ్ళకి ఇచ్చేద్దాం. అన్ని చేసుకోవాలనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పద్మలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప సమయాన్ని బట్టి వందనాలు వేస్తే ఎస్సే. ఇప్పుడు మేము సండే స్కూల్ జరిపించుగా మీకు సహాయం చేయండి ఎస్సే. షాలేం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్సే. ఎస్సే లెసన్ చెప్పబోతున్నారు, అలాగే మూవీ డే మూవీ కూడా మీరు మేము అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయండి ఎస్సే. ఎవరు ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా మీరు సహాయం చేయండి ఎస్సే. ఎస్సే జోష్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్సే. ఎస్సే మీరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థర్డ్ గా ఉండండి ఎస్సే. ఎస్నా మమ్మల్ని అడిగించినాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇంకా ఎవరు చేస్తున్నారు? ఆమెన్. వెరీ గుడ్ అన్న. గ్రేసి అక్క. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ప్రేయర్ చేసుకుందాం. స్థుతి స్థుతి స్తోత్రం దేవా, మీ గమ్యమైన నామం బట్టి మీకు వేలాది స్తోత్రం ప్రభువా. తండ్రి నేను ఇదేమో మేము ప్రోగ్రామ్ జరిగించుకుంటాలో మీ సహాయం దయచేస్తారు ఎస్సే. స్టార్టింగ్ నుండి ఎండి వరకు మీ సహాయం దయచేయండి. ఇంకా ఎవరెవరైతే రాలేదో వారందరినీ తొందరగా తోడుకునండి ఎస్సియా. తండ్రి నాన్న ప్రభు అక్కల్ని అన్నన్ని అందరినీ దీవించండి. షాలేం అంకుల్ని దీవించండి ఎస్సే. షాలేం అంకుల్ తండ్రి నాన్న మా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభు. అంకుల్ ఫ్యామిలీని దీవించండి, అంకుల్ని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఎస్సియా. మీకే స్తోత్రంలో ఎస్సియా. హోంవర్క్ చెక్కింగ్ లో లెసన్స్ లో ఇవాళ మూవీలో మీ సహాయం దయచేయండి ఎస్సియా. తండ్రి నాన్న ప్రభు అక్కల్ని అన్నన్ని అందరినీ దీవించండి. మేము సండే స్కూల్ నుంచి ఉన్నప్పుడు సాతాను పనులు మా వైపుకి రాకుండా ఎస్సియా, ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ మా ఉండకుండా తండ్రి అందరికి నెట్ బాగా పనిచేసేటట్లు మీ సహాయం దయచేయండి. ఇంకెవరైతే రాలేదో వారందరినీ తొందరగా తోడుకుందండి ఎస్సియా. అక్కల్ని అందరినీ అందరినీ దీవించండి, ఆశ్రయించండి ప్రభు. మేము 500 సెలబ్రేషన్ జరుపుకుందాం అనుకుంటున్నాం ప్రభు ఎస్సియా. మీ చిత్త ప్రకారమే జరిగించండి తండ్రి. ఇప్పుడు ఇంకా తండ్రి నేను ఈ కోవిడ్ తగ్గి మేమందరం ఆ రోజు మీ చిత్తం అయితే కలుసుకునేటట్లు మీ సహాయం దయచేయండి. మీ చిన్న ప్రార్థన చేసినాం నడు ఓడుకుంటున్నాం తమ్మ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న గ్రేసి. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో జోయల్ అన్న ఉన్నాడు. జోయల్ అన్నయ్య అన్న ఎస్ ప్రారంభ ప్రార్థన అన్నయ్య. God and our Father, thank you for giving us a blessed day, Lord. Lord, thank you for bringing us together in your midst, Lord. Lord, right now as we are going to start Sunday school class, Lord, Lord, be with us and guide us, Lord. Lord, guide us through all the programs which we're going to hold, Lord. Lord, everything should be done in your name and for your glory, O Lord. Lord, we ask everything in your mighty name, O Lord. Amen. 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 Thank you so much, Jelania. Okay, praise the Lord, pilalu baunara. Praise the Lord, minni akka. Akka, praise the Lord, akka. Nimmaka, praise the Lord, akka. Kalpana, akka, praise the Lord, akka. Praise the Lord, Nimmaka. Okay. Ivaal Sunday kabatti, ivaal manam Bible knowledge song vindam pilalu. Manaki Nimmaka last time, last week, 7 mudralu, 7 booralu lesson chepparu kada. Chakkaga vinnaru. అన్ని కూడా శ్రద్ధగా అర్థమైపోయింది కదా. పాట రూపంలో కూడా మనం శ్రద్ధగా విని నేర్చుకుందాం పిల్లలు. ఈ పాటలు అందరూ కూడా నేర్చుకోవాలి ఈ పాటలు. ఓకేనా? ఈ వీక్ అంతా కూడా ఈ పాటను నేర్చుకోండి. ఓకే పిల్లలు, విందామా మరి పాట? ఓకే. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క, బెనెటోనియ శ్యామక్క.
Thank you.
ఎస్ పిల్లలు విన్నారు కదా పాట, ఈ పాట అందరూ నేర్చుకోవాలి. ఓకేనా? ఈ వీక్ టైం తీసుకోండి పిల్లలు, అందరు కూడా ఈ పాట నేర్చుకోండి చక్కగా. అలాగే నిమ్మి అక్క చెప్పిన లెసన్ కూడా వింటూ చక్కగా అది కూడా శ్రద్ధగా జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలు. ఓకేనా? ఎప్పుడైనా క్విజ్ టైం వచ్చినప్పుడు టక్క టక్క మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం, చూద్దామా? మన మధ్యలో చిన్న హీరో రెడీగా ఉంది మరి ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి. ఆర్ యూ రెడీ సెలీనా? Yes, over to you. Redna Rekha, Redna Friends. మనము ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకున్నామా? మనము దాని ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాం. పిల్లలందరూ ఈ ఆబ్జెక్ట్ లెసన్ ని మంచిగా వినాలంటే సహాయం చేయండి సయ్య. నాకు కూడా మంచి హెల్ప్ చేయండి సయ్య. నేను కూడా మంచి ఆబ్జెక్ట్ లెసన్ హెల్ప్ చేయండి సయ్య. ఈ చిన్ని ప్రార్థన చిన్నమ్మలో 5 వేసుకుంటున్నాం తండ్రి అమ్మే. ఇప్పుడు మనము అబ్జెక్ట్ లెసన్ నేర్చుకున్నాం పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఇది వాట్ ఈ వాటర్, ఇది వరల్డ్ పిల్లలు, ఇది వరల్డ్ ఫ్రెండ్స్. మనము అంతే ప్రపంచం అని చుట్టుపక్కల. ఇది మనం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము పాపం చేస్తూ ఉంటే చూడండి అది ముగిలిపోయింది, చూడండి లోపలికి వెళ్ళిపోయింది. మనం అలాగా పాపం చేయకూడదు కదా, దేవుడు వినకపోతే అట్లా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము. ఇప్పుడు మనం జీసస్ బిడ్డలుగా జీసస్ మాట వింటూ ఉంటే చూడండి పిల్లలు పైకి పైకి తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి మనము జీసస్ తో ఎత్తబడతాము. అర్థమైందా ఫ్రెండ్స్? మనము ఎలాగుండాలి? జీసస్ లో మనము ఎదుగుతూ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఆబ్జెక్టివేషన్ ఎండింగ్ ప్రేయర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హల్లే హల్లే కదా కదా. పిల్లలందరూ ఈ ఆబ్జెక్టివేషన్ మంచిగా వినడానికి సాయం చేసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. నాకు కూడా ఆబ్జెక్టివేషన్ చెప్పడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. ఈ చిన్ని ప్రార్థన ఇస్తున్నామంలో అడిగి వేసుకుంటున్నాం తండ్రి అమ్మే. ఆమేన్. సో క్యూట్ నానా సెలీనా, సూపర్, చాలా చక్కగా చెప్పావు, ఎక్సలెంట్ గా చెప్పావు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్యూ నానా. సెలీనా వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇలాంటి శుభార్తెలు అనేక మందికి చెప్పాలి. గొప్ప మిషనరీ అయిపోవాలి నువ్వు. ఓకే, చాలా బాగా చెప్పావు. పోస్ట్ చేశాను పాట, ఎవరు జెస్సీ నిస్సి పాడతారా నాన్న? తిరిగి కట్టువానిగా యేసు మహాదేవుడు, తిరిగి కట్టువానిగా యేసు మహాదేవుడు, ప్రాకారముగా ఉండెను
యేసు మహాదేవుడు ప్రాకారముగా ఉండెను యేసు మహాదేవుడు ప్రజలను ఆదరించెను యేసు మహాదేవుడు ప్రజలను ఆదరించెను యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త హల్లెలూయా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా పాడారు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు వెల్ డన్ థాంక్యూ సో మచ్ ఈ పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్పాలి సో ఎవరు చెప్తారు మిస్టేక్స్ రాకుండా కృష్ణ అన్మ్యూట్ చేసుకున్నాను కృష్ణ నీ వాయిస్ లో ఉంది కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసావా ఇంకొంచెం ఇంక్రీజ్ చేసిన అన్న సౌండ్ అన్న ఇప్పుడు వినిపిస్తుందా ఎస్ సూపర్ ఓకే అన్న ఇప్పుడే చెయ్యాలా ఇప్పుడేనా ఓకే మిస్టేక్స్ రాకుండా తప్పులేం పోకుండా ఓకే అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ హెలో బి ద నేమ్ థై కింగ్డమ్ కమ్ థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ హ్యాష్ దిస్ ఇన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే ఆర్ డైలీ బ్రెడ్ అండ్ ఫర్గివ్ అస్ ఆర్ ట్రెస్పాసెస్ హ్యాస్ వి ఫర్గివ్ దోస్ హూ ట్రెస్పాసెస్ అగైన్స్ అండ్ బిలీవ్ అస్ Walk into temptation, but deliver us from all evils. For thine is kingdom, the power and glory forever and ever. Amen. Amen. Very good, Nana Grishma. Well done, super. Very good, Nana. Very good, Nana. God bless you, Grishma. God bless you, Grishma. Okay, Pillalu, come on, get ready. Manaki Shyamalakka iroju edo cheppalanukuntunnaru. Shyamalakka? నేను రెడీ సూపర్ ఎస్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ఓకే మరి మొన్న మీరు ట్రీస్ చేసి చూపించారు కదా ప్రాజెక్ట్ వర్క్ మరి ఇంకా చేస్తానన్నారు కదా మీరు ఇష్టమేనా టైం ఉందా వర్క్ ఉందా మీకు చూపించండి ఓకే ఓకే అయితే మొన్న ట్రీస్ గురించి చెప్పి మా అందరికి కూడా చాలా విషయాలు అర్థమయ్యేలాగా చేశారు లైవ్ చూపించారు కొంత ప్రాజెక్ట్ వర్క్ చేసి చూపించారు కొంతమంది తయారై చూపించారు చాలా రకాలుగా మీరు కష్టపడ్డారు మీ మమ్మీ డాడీలు హెల్ప్ చేశారు సో దేవుడు మిమ్మల్ని చాలా దీవిస్తారు దీవించేశారు అలాగే మీకు గొప్ప జ్ఞానం ఇచ్చి ఎస్ఐ నడిపిస్తా ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానంతోనే ఇంకా కొత్త విషయాలు నేర్చుకున్నాము సో ఈసారి బైబిల్లో ఉన్నటువంటి అనేక జంతువుల గురించి యానిమల్స్ గురించి చూద్దాం మీకు ఇష్టమేనా కదా మనకి సండే స్కూల్లో అక్కోళ్ళు అన్నోళ్ళు అందరం చాలా యానిమల్స్ గురించి చెప్తానే ఉన్నాం కదా కదా మిమ్మల్ని అడిగితే మొత్తం చెప్పగలరు చాలా యానిమల్స్ గురించి మీరు చెప్పగలరు మీకు తెలుసు అయితే ఇప్పుడు నేను ఇచ్చేది కూడా ఒక మెమరీ వర్స్ చెప్తాను ఒక వర్స్ చెప్తాను బైబిల్ వర్స్ ఆ వచనం ప్రకారం మీరు బైబిల్లో చూడండి నెక్స్ట్ దాని గురించి ఏముంది ఆ యానిమల్ గురించి ఏముంది ఆ యానిమల్ స్వభావం ఏంటి అది ఏం తింటుంది ఎక్కడ ఉంటుంది ఏ ప్లేస్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు మొన్న చక్కగా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ లోపు చక్కగా చెప్తారు అలా మీరు చెప్తే గనక మనం కొత్త విషయం నేర్చుకుందాం ఓకేనా పిల్లలు ఇప్పుడు నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు ఈ కొద్ది టైంలో ఎంతమందికి అయితే ఇవ్వగలనో ఇస్తాను లేదు అని అంటే మిగతా వాళ్ళకి మండే ఇస్తాను ఓకేనా పిల్లలు ఓకే నేను చెప్తాను వాళ్ళు ఉన్నారేమి చూద్దాం చిన్నపిల్లల దగ్గర నుంచి వద్దాం జాయ్ రూత్ అండ్ జాయ్ అవును
Yes, Ruth and Joy. Praise the Lord. Joy, నువ్వేం చెప్పాలి అని అంటే సామెతలు 6:6 Proverbs 6:6 Okay, అక్క. ఓకేనా? ఓకే. రూత్ కూడా ఇస్తాను. రూత్ ఏం చెప్పాలి అని అంటే నిర్గమకాండం 7:18 ఓకే. ద్వితీయోపదేశ కాండము 14:5 అది లేకపోతే ఇంకోటి కూడా రెండు ఇస్తాను నీకు, అంటే రెండిట్లో ఏ మ్యాటర్ బాగుంటే అది చెప్పు. ఐజియా యెషయా గ్రంథము 51:20 సెలీనా. ప్రతిదేశ గ్రంథము 14:5 యెషయా 51:20 ఓకేనా? మరి మీ చెల్లి జోయా వచ్చిందా? రాసుకోండి. లేవియా కాండము 11:22 ఓకే. చార్లెస్ వచ్చాడా? ఇంకా రాలే. సన్నీ సోనీ ఉందా? ఇద్దరికి ఇచ్చేస్తా, ఒకళ్ళు రాసేసుకుంటారు. సోనీ రాసుకో, సోనీది రాసుకో. న్యాయాధిపతులు జడ్జెస్ 14:8 నీది. యోపు గ్రంథము జో 40:15 ఓకే. ఓరన్ ఉన్నట్టున్నాడు, ఎక్కడో చూశాను. ఉన్నాడు అక్క. ఓరన్ అన్మ్యూట్ చేసుకున్నానా? సారీ, వీడియో ఆన్ చేసుకున్నానా? అక్క వాష్రూమ్ లో ఉన్నాడు అక్క, చెప్పండి అక్క, నేను నోట్ చేస్తాను. ఓకే అక్క. జెన్సిస్ 22:10 ఓకే అక్క. లేదంటే మాథ్యూ 3:4 అది కూడా రాసుకోండి, రెండిట్లో మీకు ఏది వీలైతే అది. జెనసిస్ 24:10 అక్క. మాథ్యూ 3:4 3rd చాప్టర్ 4th వర్స్ ఓకే. ఓకే అమ్మ, ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్. నిస్సి జెస్సీ ఉన్నారు కదా? ఎస్ అక్క. ఇప్పుడే పాట పాడారు. ఓకే, నిస్సి జెస్సీ వాళ్ళు లేవియా కాండము 11:30 నిస్సి లేవికాండము 11:30 తల్లి. జెస్సీ వచ్చి జెస్సీ లూక 14:5 ఓకే. రిషిత నిషిత వాళ్ళు కూడా ఉన్నారు కదా? అది ఇప్పుడు వీళ్ళని చూసి ఇక్కడ రాసేసాను గబగబా, టైం కలిసి వస్తుందని. ఓకే, సంఖ్యాకాండము నిషిత కదా? సారీ, నిషితకి న్యాయాధిపతులు 7:5 అక్క. అవునమ్మా. ఓకే అక్క. ఓకే, ఇంకోటి కూడా రాసుకో నువ్వు, ప్రకటన 22:15 అంటే రెండు ఒకటే మీనింగ్ అలా వస్తుంది, మీరు దాన్ని బట్టి తీసుకున్నారు. ఓకే అక్క. ఓకే, ఇప్పుడు రిషిత ప్రకటన గ్రంథం 16:13 ఓకే అక్క. అక్షయ అభిషేక్ అక్షయ యోహాన్ సువార్త 12:14 ఓకే, ఇంకోటి కూడా రాసుకుంటావా అలాంటిదే? ఐజియా యెషయా 1:3
ఓకే అభిషేక్ జెనసిస్ ఆది కాండము 8:8 చార్లెస్ రాలేదా ఇంకెవరున్నారు నేను ఇవ్వను వాళ్ళు అరే మీ బాబు చేస్తాడు అక్కడ మీ తమ్ముడు అక్షయ ఇంకో బాబు ఉన్నాడు కదా చేయడంట అక్క వాళ్ళకి ట్యూషన్స్ ఉన్నాయి వెళ్ళిపోయాడా ఇప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళారా ఓకే ఓకే అక్క ఖ్యాతి అండ్ గ్రీష్మ ఉన్నారు ఓ ఖ్యాతి గ్రీష్మ జ్యోతి కూడా చెప్పండి నాకు ఓకే ప్రతి వచ్చింది అక్క వచ్చిందా ఓకే జ్యోతి ద్వితీయోపదేశ కాండము జ్యోతి కదా 12:15 ఇంకోటి కూడా రాసుకో 14:5 కూడా రాసుకో దానిలోనే ఏదో ఒకటి మీకు సూట్ అవుతుంది అది మీరు చేద్దరు ఇప్పుడు దివ్య కూడా ఉంది జ్యోతితో పాటు దివ్య కూడా ఉంది అక్క జ్యోతి దివ్య కూడా చెప్తుందా ఓకే ప్రైస్లాడ్ తల్లి దివ్య నిన్న అనుకున్నాను మాట్లాడదామని ఎవరా అని లేవియ కాండము దివ్యకి 11:18 గ్రీష్మ నెహెమ్యా 4:3 ఓకే ఓకే మీ తమ్ముడికి ఇవ్వాలి కదా మొదటి సమూయేలు ఖ్యాతి 17:34 వచ్చిన ఇంకోటి కూడా రాసుకోండి ఆది కాండము 15:9 ఓకే ఇంకెవరన్నా ఉన్నారా గ్రేసీ ప్రేమ్ ఓకే గ్రేసీ యషయా 37 యషయ 37 ప్రేమ్ చేస్తాడా ఎగ్జామ్స్ నిర్గమాకాండం 19:4 ఇంకా ఉన్నారా జాయ్ అండ్ లిల్లీ వచ్చారా వచ్చారక్క జాయ్ జాయ్కి 2:24 సెకండ్ కింగ్స్ సెకండ్ చాప్టర్ 24th verse ఓకే లిల్లీ లిల్లీకి లేవియా కాండం 11:8 చిన్న పాప ఎవరు జాయ్ బిందు జాయ్ బిందు బిందు ఓకే బిందు చేస్తారా వెళ్ళిపోతా ఓకే ఇంకెవరన్నా ఉన్నారమ్మా బెనెట్ శ్యామన్ జర్మయ అలంకృత ఉన్నారక్క శ్యామన్ జర్మయ రారేమాలో చాలా రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు కన్ఫర్మ్ అయితేనే ఇద్దాం లేకపోతే వేస్ట్ అలంకృత అలంకృత కూడా ఓకే అలంకృత వీడియో ఆన్ చేసుకున్నానా ఓ వీడియో ఆన్ చేసుకున్నాడు రైట్ ఆన్ చేసిందా చేయలేదా చేసుకున్నాందక్క అలవాట్లు నీకు కూడా
లేవ్యకాండము 11:17 అలంకృత ఇంగ్లీష్ లో చెప్తారా అక్క? లెవిటికస్ 11:17 అక్క, లెవిటికస్ 11:17 అక్క. 11:17 ఓకే అక్క. ఏం శామన్ జర్మియా మీ సంగతి ఏంటి? శామన్ జర్మియా అడ్మిట్ చేసుకోండి. అవుతుందా నాన్న ఇప్పుడు? ఏం శామన్ జర్మియా ఇన్ని రోజులు ఏమయ్యారు మీరు? ఎగ్జామ్స్ నిజమేనా? అవునక్క. ఇప్పుడేం ఎగ్జామ్స్ రాస్తారా? ఇంకా ఎగ్జామ్స్ అని మానేస్తారా? అయిపోయాక. అయిపోయినాయా? ఓకే. రెండో మూడు ఉన్నాయా? యెషయా గ్రంథము 11:8 రాసు. యెషయా 11:8 నీ పేరేంటి ఇంతకి? శ్యామ్. మచ్చారు మీరా? ఏడి లేడా? కావాలా వద్దా? పక్కనే ఉన్నాడు. మీరు మాట్లాడలేదు కనీసం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, చక్కగా చెయ్యాలి మరి. ఫస్ట్ శామ్యూయేల్ 24:14. ఓకే అక్క. ఓకే రావాలి మరి ఖచ్చితంగా. ఏం చేయాలా? ఏం చేయాలి అని అంటే దీనికి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. బైబిల్ చదవండి, రిఫరెన్స్ తీసి అది ఏ సందర్భంలో వచ్చిందో చెప్పాలి. అలాగే దాని గురించి మీరు ఒక రెండు మూడు మాటలు చెప్పాలి. మామూలుగా దాని లైఫ్ స్పాన్ ఎంత, లేకపోతే ఏం తింటుంది, ఎక్కడ ఉంటది, ఏ దేశంలో ఉంటది, అలా ఒక యానిమల్స్ యానిమల్ కానీ బర్డ్ కానీ వస్తుంది మీకు, ఆ వాటిని బట్టి మీరు చెప్పాలి. చిన్న పురుగులు అలాంటివి కూడా వస్తాయి, అవి కూడా మీరు చూసి చెప్పండి. మీకు ఏది వస్తే దాని గురించి మీరు స్టడీ చేయండి. ఓకేనా? స్టడీ చేసి మీకు ఇంకా డౌట్ వస్తే కనుక, నిన్నైనా జరిగింది బెనెట్ మనకి, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చూపించారు? నిన్నటిది చూడండి ఒకసారి, నిన్నటిది సండే స్కూల్ యూట్యూబ్ లో చూడండి. శామన్ జర్మియా ఏం చెయ్యాలో దాన్ని బట్టి తెలుస్తుంది మీకు. పిల్లలు సాటర్డే చూపించాలి మీరు. సాటర్డే 4 డేస్ వచ్చింది, సరిపోతుందా? మిగతా పిల్లలు రూత్ అండ్ జాయ్, లిల్లీ, అలంకృత, మీరు ఆ రోజు అబ్సెంట్ అయితే నేను మీ మమ్మీ డాడీలకి ఫోన్ చేసి కనుక్కుంటా ఎందుకు రాలేదు ఏంటి అని. ఓకేనా? ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు? శాన్వీ ఉందాక? శాన్వీ వీడియో ఆన్ చేసుకున్నాను. మాథ్యూ 23:24. ఓకే అక్క. పిల్లలు ఇంకెవరికైనా రాలేదా? రాకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, వస్తే థమ్స్ అప్ చూపించండి. ఓ ఎస్ అక్క, వీడియో ఆన్ ఉన్నందరికి వచ్చింది అక్క. వీడియో ఆన్ లో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది అక్క. చాలా తక్కువ మంది వచ్చారక్క ఇవాళ. సండే ఇంకా అంతే కదా. అంటే ఇవాళ ఏమో మూవీ ఉంది, రేపేమో లెసన్ ఉంది కదా, ఇవాళ కొంతమందికి రేపు కొంతమందికి చెప్తే అయిపోద్దని చెప్తాను. ఓకే, ఓవర్ టు బెన్నీ బెనెట్. మూవీ ఎలాగో తొందరగా అయిపోవాలి కదా, మనకి చాలా మంది వస్తారు కదా. ఎస్ అక్క. ఆల్ రైట్ పిల్లలు,
మీ బుక్స్ మీ పెన్స్ బైబిల్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలక్క ఆల్రెడ్ ప్రజలకు లేరు, నేనే చెప్తాను. ఆల్రెడ్ పిల్లలు, ఐ థింక్ మీకందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు మనం మేము చూపించబోయే వీడియో ఏదైతే ఉందో అదొక సిరీస్ అన్నమాట. ప్రజలకు వచ్చారు, ప్రజలకు దాని గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తారు. మిన్ని 26 మంది అయినా వచ్చారు, రాశారు కదా లిస్ట్? అవునక్క అవునక్క 26. ప్రజ్వల్ అక్క, అక్క అని చెప్పు. ఆ వీడియో గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి అక్క. ఓకే పిల్లలు, ఈ రోజు నుంచి నా వాయిస్ వినిపిస్తుంది అందరికి క్లియరా? ఎస్. ఓకే సో ఈ రోజు ఏంటి స్పెషల్? ఈ రోజు సండే కదా, ఎనీథింగ్ స్పెషల్ టుడే? ఎవరికైనా తెలుసా? ముందు వీడియోస్ ఆన్ చేసుకుంటాబ్బా, చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. కమ్ ఆన్ లిలీ, అలంకృత. ఈ రోజు నుంచి దేవుని చిత్తం అయితే మరి ఈ సీజన్ లో ఉన్న ఎపిసోడ్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఏ సీజన్ ఏంటి, అక్కేం మాట్లాడబోతుంది, ఈ రోజు ఏ ఎపిసోడ్ చూడబోతున్నాం, వాట్ ఇస్ దిస్, ఇస్ దిస్ సంథింగ్ స్పెషల్, ఇది ఒక సూపర్ డూపర్ ఉంటది, కొంచెం బైబిల్లో ఉన్న పాయింట్స్ నుంచి ఉంటది అనమాట. సో బైబిల్లో ఏమున్నాయో కొంచెం చూసుకోవాలి, బైబిల్లో లేని కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవునా బెన్నెట్ అనే, ఐఎమ్ రైట్? ఎస్ అక్క. సో బైబిల్లో ఏమున్నాయి, బైబిల్లో ఏమి లేదు, ఏది ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, కొంచెం మసాలా యాడ్ చేస్తారు కదా, అలా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఉన్న సిరీస్ అనమాట ఇది. ఓకేనా? సో అది మనం ఈ రోజు చూడబోతున్నాం, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్, ఆర్ యు ఆల్ రెడీ? మీ బుక్ మీ పెన్ మీ దగ్గర ఉంచుకోండి, పాయింట్స్ చూడండి, బైబిల్ క్రాస్ రిఫర్ చేస్తూ ఉండండి, బైబిల్లో ఈ పాయింట్ ఉందా లేదా అని చూస్తూ ఉండండి, రైట్? ఓకేనా? మీ వీడియోస్ ఆన్ లో లేవు, మీ ఎక్స్ప్రెషన్స్ మాకు కనబడవు, బట్ దిస్ ఇస్ రియలీ ఎక్సైటింగ్. ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, రియలీ రియలీ నైస్. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ వింటే చాలా బాగుంటుంది, రైట్? మీ బుక్ మీ పెన్ నాకు చూపించండి ఒకసారి, గబ్బా గబ్బా చూపించేయండి. ఓకే, ఇది మనకి ఫోన్ యాప్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంది, దాని పేరు ది చూజన్. ఓకే ఓకేనా? ఈ రోజు మనం చూడబోతున్నాం, తర్వాత ఆ లింక్ కూడా మేము పెడదాము, అనే గ్రూప్ లో పెడదాము. పెడతాం అక్క. ఓకే ఫైన్. ఓకే అని ఓవర్ టు యు. థాంక్యూ. ఓకే పిల్లలు, గెట్ రెడీ అక్క, రికార్డింగ్ పాస్ చేయరా. ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా మంది. ఎస్ ఓకే, ఇవాళకి ఇంత పిల్లలు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా హాఫ్ కూడా చూద్దాము, మొత్తం అంతా కూడా సిరీస్ అన్ని కూడా చూద్దాము, దేవుడిని మహిమపడదాము, అందులో ఉన్న చాలా విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? ఎస్. ఇప్పటికైతే ఇంతవరకు సో మన మధ్యలో కల్పనకు ఉన్నారు, కల్పనక చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత లార్డ్స్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్ తర్వాత లీవ్ అయిపోతాం. ఓకేనా? సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రము. ఇంతవరకు మీరు మా మంచిలో ఉన్న తండ్రి, నీకు స్తోత్రములే. బిడ్డలందరిని బట్టి నీకు వందనములు. వారితో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా, చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇన్ని దినములు కూడా తండ్రి, మొదటి దినం మొదలుకొని ప్రభా ఈ 400 పైగా తండ్రి ఇన్ని దినములు కూడా మీ కార్యక్రమాలు పాల్గొని అనేకమైన గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోవడానికి మీరు ఎంతగానో సహాయం చేశారు, అందరిని బట్టి నీకు స్తోత్రం. మీ యొక్క పునరుద్ధాన దినాన్న మాకు రావాల్సిన దీవులన్నీ కూడా మీరు మాకు విండుగా దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని, శాలేమన్నను బట్టి, జోషన్నను బట్టి, చేరుచిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు అతి త్వరగా రానయన్న యేసుక్రీస్తువ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come.
thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. ఓకే పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కు వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కు వారి కుటుంబాలకు తోడండి మధ్యలో చేయను గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్